ట్రైలర్ చాలా బాగుంది, ట్రైలర్ చూశాను. సో మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్తో పాటు కండోమ్ ఆడటం, ఆ మెడికల్ షాప్ ఓనర్నే మీరు మళ్ళీ నిశ్చితార్థం, మ్యారేజ్ నిశ్చితార్థంలో చూడటం, ఆ రిలవెంట్ సీన్ గురించి ఏమైనా చెప్తారా? మీరు చాలా నవ్వుతారు చూసి, ఎందుకు అలా చేసిందని. ఇది చాలా ఫన్గా ఉంటుంది, పైగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, మంచి మాట చెప్తున్నాము. సో ఇట్స్ అ గుడ్ థింగ్, ఐ థింక్. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక కొత్త పాయింట్ చెప్పడానికి మీరు ప్రయత్నించారని తెలిసి. సో మీకు మీ రియల్ లైఫ్లో మీ చుట్టూ, అంటే మీరు ఒక సెలబ్రిటీ, మీ చుట్టూ బౌన్సర్స్ ఉంటారు, అంతా మేల్ బౌన్సర్స్ ఉంటారు, ఎప్పుడన్నా ఫీమేల్ బౌన్సర్స్ ఉంటే బాగుండనిపించిందా? అంటే ఇప్పుడు ఈ సినిమా చేశారు కాబట్టి మీకు ఆ అమ్మాయిలు ఎలా ఉంటారు, ఆ బౌన్సర్స్ ప్రాధాన్యత ఏంటో తెలిసి ఉంటుంది. సో ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్లో ఫీమేల్ బౌన్సర్స్ ఉంటే బాగుంటుంది అనిపించిందా? సో నేను ఎలా ఉంటానంటే, నేను నా పర్సనల్ లైఫ్లో ఐ నార్మలీ గో ఆన్ మై ఓన్, బికాజ్ నేనే ఒక బౌన్సర్గా ఫీల్ అవుతాను మామూలుగా, అంటే ఈ సినిమా చేసే ముందు. సో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అవసరం ఉండదు, కానీ ఇలాంటి ఒక పబ్లిక్ ఫంక్షన్లో వెళ్ళేటప్పుడు అవసరం ఉంటుంది, ఎందుకంటే చాలా జనాలు ఉంటారు. సో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా నేను ట్రివాండ్రం వెళ్ళాను, ఒక నేను మలయాళం డెబ్యూ చేస్తున్నాను. సో అక్కడ ఒక టెంపుల్లో లాంచ్ చేసేటప్పుడు దే వర్ 12 ఫీమేల్ బౌన్సర్స్ అండ్ దేవర్ 12 మేల్ బౌన్సర్స్. నేను కూడా ఒక మెల్లగా ఒక షిఫ్ట్ చూస్తున్నాను. సి ద క్లీషేస్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ది ఆడియన్స్, మేము కూడా క్లీషేస్లో బతుకుతాం. ఆ క్లీషేస్ ముందు మాకు క్రష్ అవుతాయి, దాని తర్వాత మేము దాని ఆ క్లీషేస్ తీసుకుని ఆడియన్స్కి క్రష్ చేస్తాం. సో కొన్ని థింగ్స్ మాలో కూడా చేంజ్ అయ్యాయి, లైక్ వాట్ స్టార్టెడ్ విత్ ఓన్లీ బీయింగ్ అ గైస్ ప్రొఫెషన్, మెల్లమెల్లగా వి సో ఓకే 1 పర్సన్ కమింగ్, ఒక 1 బౌన్సర్ వచ్చారు, సెకండ్ ఫీమేల్ బౌన్సర్ వచ్చింది. మళ్ళీ మళ్ళీ అది నేను చాలా ఇంకా ఫంక్షన్స్లో చూస్తున్నాను, అండ్ ఈ సినిమా ద్వారా ఇంకా పెరిగింది. సో ఐ థింక్ ఒక అడుగు మేము ముందు తీసుకున్నాము, ఇంకా అలాగే అది పెంచుతూ ఉండాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. మధుర్ సార్ సినిమాల్లో యాక్ట్ చేసిన ఫిమేల్ లీడ్స్కి నేషనల్ అవార్డ్స్ అనేవి వస్తుంటాయి, అంటే ఇవి సోఫార్ మీరు చూసింటారు. సో ఈ సినిమా తర్వాత తమన్నాని నేషనల్ అవార్డ్ విన్నింగ్గా చూడొచ్చా, మీకు ఆ హోప్ ఉందా? అలా అంటారు, ఒక 24 అవర్స్లో ఒక క్షణం ఉంటుంది, అప్పుడు దేవుడు వింటూ ఉంటారు, అది ఈ క్షణం ఉంటే ఎంత బాగుంటుంది. One more thing, ఫస్ట్ ఎవర్ లేడీ బౌన్సర్ సినిమా తీశారు, వై యూఆర్ అంటే ఎందుకు ఓటీటీ చూజ్ చేసుకున్నారు రాదర్ దాన్ థియేటర్స్, థియేటర్కల్ రిలీజ్గా? సో ఈ సినిమా మేము స్టార్ట్ చేసేటప్పుడు ఆల్సో వీ వర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద పాండమిక్. సో ద ఫ్యాక్టర్ మీన్స్ దట్ వాస్ ద బెస్ట్ స్పేస్ ఆ టైంలో. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఈవెన్ థియేటర్స్ వర్ నాట్ ఫుల్లీ ఓపెన్డ్, అండ్ హౌ మెనీ ఫిల్మ్స్ వర్ గోయింగ్ టు థియేటర్స్ వీ డిడ్ నాట్ నో. So it started like that, but we've had great, honest kar chapalante ee cinema I personally think Disney Plus Hotstar has really given it so much, and I think it's a very proud moment for them also to call this their original content. So idi ekkadi nunchi ante like sir cheppinattu idi ekkado west nunchi inspired kaadu, akkada kuda oka bouncer life meeda, oka female bouncer paiga life meeda eppudu oka cinema teeledu. సో ఇది నిజంగా ఒక కొత్త కాన్సెప్ట్, ఒక నావెల్ కాన్సెప్ట్.